దేవరాయలు అండి, దేవరాయలు ఇక్కడికి ఫ్యామిలీతో పోర్టు జరుగుతున్న పనులు చూడటానికి వచ్చి ఉన్నాము. పోర్టు బాగుంది, ఇది భవిష్యత్తుకు మంచి విషయం. ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు మంచి ఉపయోగం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చాలా గొప్ప ఆలోచన అని నేను నమ్ముతున్నాను. ఇవరకు నేను అనేక మందిని నాకు 66 ఏళ్ళు ఎంతోమంది సీఎంలను చూసా. ఇటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చినప్పుడు 2004లోను 2005లోను ఇక్కడ పలక వేశారు పోర్టు గురించి. పాపం ఆయన అకాల మరణం చెందాడు, ఇది అట్లా పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు పనులు పెట్టుకుని, ఈ పోర్టు ఒకటే కదండి, మెడికల్ కళాశాల వచ్చింది ఇక్కడ, తర్వాత హార్బర్ గిలకల దీన్ని హార్బర్ అది డెవలప్ అయింది, అట్లాగే ఇంకా యూనివర్సిటీ వచ్చింది. ఈ బందరు అభివృద్ధి బాగానే ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మాత్రం బాగా కృషి చేశారు, బాగుంది. నాని గారు బందరు అభివృద్ధి కోసం కృషి చేశారు, ఆయన ఆయన ఫలించి ఆయన ఆశయం ఫలించింది. చాలు ఇక నాని గారిని నాకు చిన్నప్పుడు నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో రాష్ట్రం అంతా తెలుసు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు తెలుసు, కృష్ణమూర్తి గారు మాజీ మంత్రి. మరి ఈయన ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఇటువంటి కోర్టు రప్పించాడు, కాలేజీ రప్పించాడు. ఇది అభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే ఇది. గుంటపూడి సేవ, ఈ రోడ్డు వేసేవ, ఇది చేసేవ, ఈ కాదు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయటం అనేది అభివృద్ధి. ఇది దేశీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఈ పోర్టులన్నీ నిర్మిస్తున్నారండి.
నేను నేటివ్ మచిలీపట్నమే అండి. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉంటున్నా కోవిడ్ అప్పటి నుంచి. సో మన సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం లేవు కదా, సో ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. బందర్ బాగా డెవలప్ అయ్యి పోర్ట్తో పాటు అలాగే ఒక అట్లీస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా రావాలని నేను కోరుకుంటున్నా. పేరుని కిట్టు స్కూల్లో నాకు జూనియర్ నిర్మలలో. సో ఒక నిర్మలైట్గా తను డెఫినెట్లీ ఎక్కడున్నా సరే నిర్మలైట్స్ అందరూ కూడా మంచి మంచి పనులు చేసి హైలైట్ అవుతూ ఉంటారు. అలాగే పేరుని కిట్టు కూడా పోర్ట్ ఎలా అయితే తను వాళ్ళ ఫాదరు ఇదంతా డెవలప్ చేపిస్తున్నారో దగ్గరుండి, అట్లాగే ఐటీ కంపెనీ కూడా తీసుకొచ్చే దశలో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పోర్ట్ హ్యాపీగా ఉంది. నేను చెన్నైలో చదువుకున్నాను. సో అక్కడ చెన్నై పోర్ట్ అవన్నీ చూసినప్పుడు మన ఊరు ఎప్పుడు ఇలా డెవలప్ అవుద్దని అనుకునేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చి చూసి చాలా సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ పోర్ట్ పని దొరికే పోర్ట్ అండి ఇది. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఇంత లైవ్లో ఉండాలి. ఇది ఎప్పుడో 10 ఏళ్ల కింద జరగాల్సి ఇప్పుడు జరుగుతుంది. మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుందా ఇక్కడ? మళ్ళీ వచ్చే గవర్నమెంట్ వాళ్ళదే, మళ్ళీ గెలిచేది కూడా పేరు కిట్టునే అండి. ఇది ఇంకొక 1 సంవత్సరంన్నరలో ఇక్కడ వాడసి వస్తానన్న కోరిక అయితే నాకు కనపడుతుంది. మాకు పోర్ట్ కూడా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా వచ్చి మమ్మల్ని చూస్తా కూడా ఇంకా అభివృద్ధి రావాలని చెప్పి ఇంకా సంతోషపడుతున్నాను. పేరు నాని గారు పేరు కూడా మంచి బాగా పని చేశారు. కిట్టు కూడా కష్టపడ్డాడు కాబట్టి సీట్ వచ్చిందండి. కష్టపడ్డాడు కాబట్టి సీట్ వచ్చింది. పోర్ట్ పడద్దని మేము అనుకోలేదండి, కానీ ఈరోజు వచ్చాము. మేము జానన్ గారు వచ్చినప్పుడు వచ్చాము, కానీ చాలా బాగుంది. ఇలా అసలు మా ఇది ఏరియాస్లో మారిపోయినట్టు కొత్తగా ఉంది, ఎక్కడో చూసినట్టుంది. అంతేగాని మా ఊళ్ళో ఇలా జరుగుద్ది అనుకోలే. చూస్తున్నాం కదండి ఇదంతా, ఇలాంటి మెటీరియల్ మరి ఎక్కడా లేవు. మరి ఎక్కడో టీవీలో సినిమాల్లో చూడటం తప్ప రియల్గా ఇది ఈరోజు చూడటం ఇలా ఇక్కడ. మా ఊరు కూడా బాగుపడద్దని మేము నమ్ముతున్నామండి. చూసాం కదా మేము కూడా చెప్పగలుగుతాం. విఆర్ ఫ్రమ్ మచిలీపట్నం అండి. సో ఇప్పుడే విజిటింగ్కి వచ్చాము ఫోర్ సైట్ చూడడానికి. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం కానీ ఎప్పుడూ చూడలేదు, వింటున్నాం కానీ. సో ఫస్ట్ టైం విజిట్కి వచ్చాము. సో చాలా నచ్చింది, అంటే పనులని జరుగుతున్నాయి. సో విఆర్ రీగర్లీ వెయిటింగ్ ఫర్. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. సో అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. వన్స్ విజిట్కి వస్తే ఈ డౌట్స్ అని క్లారిటీ. చాలా బాగుందండి. ఇంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని ఇక్కడ లోకల్ ప్రజలకు కూడా తెలియదు. ఈరోజు ఈ పండగ 3 రోజుల సందర్భంగా కామన్ పబ్లిక్ని అలౌ చేయడం వల్ల అందరికీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కొంచెం తెలుసుకునే అవకాశం కలిగింది. నా పేరు బాల వెంకటరెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ బందర్ పోర్టు ఇప్పుడు చూసినాం, కన్నార చూసినాం, చాలా అభివృద్ధి జరుగుతుంది. మనకు ఇట్లాంటి పోర్ట్లు చాలా అవసరం కూడా, ఎందుకంటే మనకు ఇన్కమ్ రావడానికి ఇట్లాంటి పోర్ట్లు మనకు చాలా అవసరం. మన రాష్ట్రాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఇట్లాంటి పోర్ట్లు చాలా వస్తే మనకు దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ చాలా దాన్ని జనరేట్ చేసుకుంటూ మనం కావాల్సినటువంటి నిధులు కూడా సమకూర్చుకోవడానికి చాలా బాగుందండి. దీన్ని శరవేగంగా నడుస్తుంది, ఇంకా త్వరగా పూర్తయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. ఈ డెవలప్మెంట్ ఏదో అన్నారు కానీ టీవీలో మొబైల్లో చూసి ఇట్లా చూద్దామని వచ్చాను. ఎట్లా ఉంది ఏంటని చూసి. ఎలా ఉంది సార్ మీకు? చాలా డెవలప్మెంట్ ఉంది. తొందరగా అయితే మాకు కూడా కొంచెం పర్యటకులాగా రావడానికి ఇబ్బంది. మేము కొంతవరకు మచిలీపట్నం, కొంత ప్రకాశం డిస్ట్రిక్ట్ వస్తాం చూసి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. నమస్తే అండి, నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి. పోర్ట్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అని తెలుసుకుందామని కిట్టు గారి పిలుపు మేరకు ఒకసారి ఎలా ఉందో ఏంటో చూద్దామని వచ్చానండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది కన్స్ట్రక్షన్స్ అండి. ఇంకా మంచిగా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నందగోపాల్ అండి, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి సంక్రాంతి సంబరాల కోసం వచ్చాను 3 డేస్ ఎంజాయ్ చేయటానికి. కానీ ఇలా మా స్వస్థలం అయిన మచిలీపట్నాన్ని ఇలా పోర్ట్ అభివృద్ధి చూసి చాలా ఆనందంగా ఉప్పొంగుతున్నాను. పోర్ట్ ఎప్పటి నుంచి అని నాకే ఇప్పుడు 37 ఇయర్స్ వచ్చినాయి. చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం కానీ అదిగో పోర్ట్ ఇదిగో పోర్ట్ అని ఎక్కడ లేదు. కానీ మా
నాని గారి నాయకత్వంలో, జగన్ గారి నాయకత్వంలో ఇంత పోర్ట్ అభివృద్ధి చెందమని చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ మరవలేనిది. జగన్ గారు చెప్పారంటే చేస్తాడు అంతే. బెంగళూరులో ఉంటామండి. సంక్రాంతి పండగకి బందర్ వచ్చాము, పోర్ట్ చూడడానికి వచ్చాము. చాలా బాగా పనులన్నీ జరుగుతున్నాయి. మా బందర్కి నాళ్ళకి ఇది నెరవేరుతున్నందుకు కల్లా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది మచిలీపట్నం అండి. పోర్ట్ చూడటానికి వచ్చాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసిన తర్వాత చాలా బాగుంది. చూడకముందేమో ఇంత లేదు అనుకున్నాము. చూసిన తర్వాత, రియల్గా చూసిన తర్వాత బాగుంది చక్కగా. అదే ఫ్యామిలీతో వచ్చాము. అన్నయ్య వదినను పిల్లతో వచ్చాము. ఇంకా అందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. వచ్చామండి. పనులు బాగా చేస్తున్నారు. హాయ్, మేము పాలకొల్లు నుంచి వచ్చాము. పోర్టును చూడటానికి వచ్చాము. చాలా బాగుందండి. బట్ ఈరోజు సెలవు అవటం వల్ల ఈరోజే రావటం కుదిరింది. ఇదే ఫస్ట్ టైం చూడటం ఈ అండర్ బ్రిక్ వాటర్ బ్రిడ్జ్ పనులు. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. చాలా బాగుంది ఇప్పటివరకు. ఇంకా లోపలికి వెళ్ళి రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తాం. నా పేరు ప్రశాంత్. నేను ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఇక్కడే స్టే చేసేవాళ్ళం. మేము చదివింది స్టడీ అంతా ఇక్కడే. మేము ఇక్కడ ఎస్విహెచ్ కాలేజీలో చదివాము. సో అప్పటికిప్పటికి పోల్చుకుంటే కొంత మాకు ఫ్యూచర్ లేకపోయింది అనిపించుకునే దానికంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఒక అవకాశం ఉంటుంది అన్న ఒక ఒపీనియన్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ టూరిస్ట్కి కానీ అన్నీ డెవలప్ అయితే అందరికీ మంచిదని అనిపిస్తుంది. సో ఇంతకుముందు చాలామంది పోర్టు వస్తుంది 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 అనుకున్న వాళ్ళే తప్ప ఇప్పుడు ఒక ఆశతో ఉన్న వాళ్ళకి ఒక ప్రారంభం అయితే జరిగింది. సో ఇంకా ఇది త్వరగా పూర్తి అయితే అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాము. మరి అన్నీ హైదరాబాద్కి అక్కడి నుంచి చేస్తాము. ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి సొంత ఊరికి వచ్చాము. సో ఫ్రెండ్స్ అందరం కలిసి పోర్టు ఎలా ఉంది ఏంటో చూద్దాం అని చెప్పి చూసాము. అంతా బాగుంది. సో ఫోటోలు అంతా బాగుంది, మంచిగా ఉంది. ఫోటోలు దిగడానికి కానీ అంతా ఒక టూరిస్ట్కి కానీ బాగుంది అంతా. లేదు అని అంటే మనం ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అది వర్క్ జరుగుతుందా లేదా అనేది. సో మనకి నాకు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావటం. వర్క్ జరుగుతుంది అనుకున్నాం కానీ ఎంత జరుగుతుంది ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు నేను కావాలని అసలు ఏం జరుగుతుంది ఏంటో చూద్దామని చెప్పి వచ్చాము. సో వర్క్ అంతా ఇంకా స్టార్ట్ కొద్దిగా అయ్యింది. సో మిషనరీస్ అయితే అన్నీ వచ్చినాయి కాబట్టి వర్క్ త్వరగానే ముందుకెళ్తుందని అనుకుంటున్నాం. కావాలి పేరునాని ఐఎంలో వచ్చింది కాబట్టి ఈ క్రెడిట్ అనేది పేరునానికి ఇస్తామే బెటర్ అని అనుకుంటున్నాం. నా పేరు ప్రతాప్ అండి. మాది మచిలీపట్నమే. మేము ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాము. బందర్లో పోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిసి ఫ్యామిలీతో సహా చూద్దామని వచ్చాము. ఎందుకంటే కొంతమంది మాలో పోర్టు నిర్మాణం గురించి చాలాసార్లు జరిగింది కాబట్టి కొంతమంది జరగట్లేదు సరిగ్గా, అంత కరెక్ట్గా అవుద్దో లేదో తెలియదు అనే విధంగా మాట్లాడుతుంటే నేను అసలు చూద్దాం నిజంగా జరుగుతుందో లేదని చూసేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఇంత పకడ్బందీగా జరుగుతున్నది, పర్ఫెక్ట్గా జరుగుతున్నది. ఖచ్చితంగా నిర్మాణం అయితే జరుగుద్ది, నిర్మాణం అయితే జరిగే విధంగానే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇంత కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత జరగకుండా ఉండదనే పరిస్థితి అయితే నాకైతే అనిపించట్లేదు. ఊరు కూడా చాలా డెవలప్మెంట్ బాగా అయింది. మెడికల్ కాలేజీ కానీ అయితే అన్ని విషయాల్లో, రోడ్ల విషయంలో కానీ అన్నీ మంచిగా డెవలప్ అయినాయి. పోర్టు నిర్మాణం విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది. మచిలీపట్నం వాసిగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి మచిలీపట్నం వాళ్ళు ప్రజలందరూ కోరుకునే మెయిన్ ఇదే. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎక్కడికి ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికి వెళ్ళి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్మాణాలు జరగటం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. గవర్నమెంట్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మచిలీపట్నంకి ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నాం. శాసనసభ్యులు అంటే పెరినాని గారు గురించి అందరికీ తెలుసు ఇక్కడ. ఎందుకంటే ఆయన నాకు చాలా సంవత్సరాల నుంచి కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాము. ఆయన ఇప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ఆయన ఇప్పుడు అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. ఆయన అందరికీ ఆప్తుడిగానే ఉంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అండి, చాలా సహాయం చేసే వ్యక్తి. ఎవరు వెళ్ళి అడిగినా ఏ సహాయం కోరినా ఆయన చేస్తారు. ఆయన నాకు తెలిసినంతవరకు అయితే అంటే వాళ్ళ తండ్రి గారు నాన్నగారు ఇంత ఇదిగా మరి మెడికల్ కాలేజీ తెచ్చారు, మళ్ళీ ఇలా పోర్టు తెచ్చారు కాబట్టి మరి అన్నీ మచిలీపట్నం చిరకాల స్వప్నం ఈ రెండు ఈ తీసుకొచ్చారు కాబట్టి మరి అలా కొడుకుని ఆదరిస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డెవలప్మెంట్ చూసే కదా ఎవరైనా ఓటేసేది,
ఏదైనా ఊర్లో ఓటు వేయాలంటే ఏదో మాకేం చేశారనే పరిస్థితే ఉంటుంది. ఆ పరిస్థితిలో మచిలీపట్నానికి మెయిన్ పోర్ట్ అనేది చాలా ప్రధానమైనది. ఆ పోర్టే తీసుకొచ్చినప్పుడు ఆయన ఆదరిస్తారేమో అని నేను అనుకుంటున్నాను.